దళారులు అక్రమంగా విక్రయించే విత్తనాలు కానీ రైతులు మోసపోవద్దని తొర్రూరు డీఎస్పీ రఘు హెచ్చరించారు. అనుమతులు లేకుండా విత్తనాలు నారు అమ్మే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలోని కొట్యతండా శివారు ఆర్లగడ్డ తండాలో అక్రమంగా విక్రయిస్తున్న సుమారు 130,000 విలువ గల మిర్చి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన గోపి, ఖమ్మం జిల్లాకు చెందిన అరవింద్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా కారులో మిర్చి విత్తనాలను తీసుకుని వచ్చి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తొర్రూరు డీఎస్పీ రఘు వివరించారు. ఈ దాడిలో మరిపేట సీఐ సాగర్, ఎస్ఐ ప్రవీణ్, వ్యవసాయ అధికారులు శోభన్ బాబు, వీరా సింగ్ పాల్గొన్నారు. స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి విత్తనాలు, మిర్చి విత్తనాలు అమ్ముతానులని చెప్పి అమ్మలగా సమాచారం మేరకు ఎస్ఐ గారు, వారి సిబ్బంది, మరిపేట ఎస్ఐ గారు ప్రవీణ్ గారు, వారి సిబ్బంది, ఈ మరిపేట ఎస్ఐ గారి సాగర్ వారి సూచనల మేరకు ఇదంతా కూడా పోయి అక్కడ దాడి చేయడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒకరు కోటిపాటి రవీందర్, ఈయన ఖమ్మం జిల్లా కొత్తపాలెం ఎరుపాలెం మండలం అతను. అదేవిధంగా తోటి తోట గోపి, ఈయన అనికల్లపాడు వెనుగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. ఇతని వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 225 ప్యాకెట్ల విత్తనాలు, మిర్చి విత్తనాలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ వత్సవాయి, ఎన్టీఆర్ డిస్టిక్ వత్సవాయి నుండి శ్రీ శివసాయి స్వీట్స్ అండ్ జనరల్ మర్చెంట్ షాప్ నుండి ఈ తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు డెలివరీ ఇస్తుండ్రు. వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది హోమ్ డెలివరీ చేయడం కానీ విలేయలలో తెచ్చి అమ్మడం కానీ నిషేధము. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ సేల్స్ పాయింట్లోనే, వాళ్ళ షాప్లోనే అమ్మాలి తప్పితే ఇట్లా రైతులకు తెచ్చి ఇవ్వకూడదు. అది తెచ్చి అమ్మినప్పుడు రైతులు కూడా